హే యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీజ కే ఈరోజు మన ఈ వీడియోలో చాలా వరకు ఇంట్లో ఎక్వేరియమ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు సో ఈ యొక్క కి మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఎయిర్ పంప్ అనమాట సో ఈ యొక్క ఎయిర్ పంప్ ఏం చేస్తుందంటే మనకు ఎక్వేరియంలో వాటర్లో ఆక్సిజన్ అయిపోతూ ఉంటే మనకు ఫిల్టర్ చేస్తూ ఉంటుంది సో అందులోకి మనం ఎయిర్ పంపిస్తూ ఉంటే వాటర్కి ఆక్సిజన్ అయితే ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇలా చేయడం వల్ల ఫిషెస్కి లైఫ్ అనేది ఉంటుంది సో మనకు వాటర్లో ఆక్సిజన్ లేనట్లయితే ఫిషెస్ అనేది చనిపోవడం అయితే జరుగుతుంది అయితే మనకు అప్పుడప్పుడు పవర్ కట్స్ అయితే ఉంటుంది సో ఇలా పవర్ కట్స్ అయినప్పుడు మనకు ఆ యొక్క అక్వేరియమ్స్కి ఎయిర్ పంప్ అయితే మనకు మెయిన్ కావాలి ఆ టైంలో మనకు ఉండదు సో ఎక్కువసేపు పవర్ పోయినట్లయితే మనం వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది కొత్త వాటర్ పోస్తూ ఉండాల్సి వస్తుంది సో ఇలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది అదేవిధంగా ఇంకా ఫిషెస్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకు అందులో మెయిన్ మనకు ఎయిర్ పంప్ అయితే కావాల్సి ఉంటుంది సో అది ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది కాబట్టి అంటే కరెంటుతో నడుస్తుంది కాబట్టి ఏసీ వోల్టేజ్తో ఈ యొక్క ఏసీ వోల్టేజ్ని మనం క్యారీ చేయడం పాసిబుల్ అవ్వదు సో దానికోసం డీసీ ఎయిర్ పంప్స్ అయితే ఉంటాయి అనమాట సో ఇవి కాస్ట్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా టూ ఈ విధంగా ఉంటాయి అవి కూడా ఎక్కువసేపు అయితే పనిచేయవు సో ఇలాంటి ఎయిర్ పంప్స్ కన్నా మనం సొంతంగా తయారు చేసుకుంటే చాలా అంటే చాలా ఖర్చు తక్కువ అయితే ఉంటుంది సో తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది ఎవరైనా తయారు చేసుకోవచ్చు సో ఈ రోజు మనం ఎక్వేరియంకి సంబంధించినటువంటి ఎయిర్ పంప్ అయితే తయారు చేస్తున్నాం చాలా తక్కువ ధరలో సో ఈ యొక్క ఎయిర్ పంప్ తయారు చేయడానికి ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్లైకన్ ఆలో పెట్టి యాక్టివేట్ అయితే చేసుకోండి ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా లేటందుకు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం డీసీ వోల్టేజ్కి వర్క్ అయ్యేటటువంటి ఎయిర్ పంప్ తయారు చేస్తున్నాం సో ఈ యొక్క డీసీ వోల్టేజ్ వర్క్ అయ్యేటటువంటి ఎయిర్ పంప్ తయారు చేయడానికి ఏమేమి కావాలో ఇప్పుడైతే అయితే నేను చెప్తాను చూడండి చాలా అంటే చాలా ఆ తక్కువ ఖర్చులో అయిపోతుంది అదేవిధంగా మనకు కావాల్సిన ఏంటంటే ఒకటి ఎయిర్ పంప్ మోటార్ అయితే ఉంటుంది దీనికి ఇంకా ఎలాంటి సెటప్ అయితే మనం చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా దీనికి మనం డీసీ వోల్టేజ్ ఇచ్చినట్లయితే త్రీ వోల్ట్ నుంచే మనం సిక్స్ వోల్ట్స్ వరకు ఇచ్చుకోవచ్చు సో డీసీ వోల్టేజ్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇందులో నుంచి మనకు ఎయిర్ అనేది బయటికి రావడం జరుగుతుంది సో ఇదైతే మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఇది కొనుక్కోవచ్చు ఇంకా దీనికి ఎలాంటి సెటప్ అవసరం లేదు డైరెక్ట్ పవర్ ఇవ్వడమే అదేవిధంగా మనకి ఇంకా ఏం కావాలి అని కనుక చూసుకున్నట్లయితే ఒకటి స్టోన్ అయితే ఉంటుంది బబుల్ స్టోన్ సో ఇది ఎక్కడ ఎక్వేరియం షాప్స్ వెళ్ళినా ఫిషెస్ అమ్మ దగ్గరికి వెళ్ళినా కానీ దొరుకుతుంది అనమాట సో చాలా అంటే చాలా తక్కువ రేట్ ఉంటుంది పది రూపాయలు ఐదు రూపాయలకు ఇచ్చేస్తారు మీకు సో ఇది ఒక స్టోన్ అయితే కావాలి ఎందుకంటే మనకి ఇందులో నుంచి బబుల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టోన్ పెట్టేటటువంటి పైప్ అయితే కావాలి ఈ రెండు కలిపి మనకు ఒక ట్వంటీ థర్టీ రూపీస్ లో వచ్చేస్తాయి ఆ పెద్ద మ్యాటరీ కాదు అదే విధంగా మనకు కావాల్సినట్లయితే ఆ పాత ఛార్జర్ యొక్క వైర్ అయితే ఉంటుంది కదా టైప్ ఏ ఎందుకంటే ఈ యొక్క డీసీ వోల్టేజ్ మోటర్ కి మనం పవర్ ఇవ్వడానికి ఈ యొక్క టైప్ కేబుల్ అయితే మనకు కావాల్సి ఉంటుంది సో డైరెక్ట్గా వైర్ కనెక్ట్ చేసుకుని ఇచ్చుకుంటా అంటే అలా కూడా ఇచ్చుకోవచ్చు కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి ఈజీగా ఉండడానికి ఈ యొక్క టైపియ కనెక్టర్ పోర్ట్స్ అయితే మనం దీనికి కనెక్ట్ చేసినట్లయితే మీ దగ్గర ఆ పవర్ బ్యాంక్ ఉన్నట్లయితే పవర్ బ్యాంక్ పెట్టుకుని డైరెక్ట్గా నడిపించుకోవచ్చు సో మీరు ఫిషెస్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి క్యారీ చేస్తున్నా కానీ ఈ యొక్క ఆక్సిజన్ ఫిల్టర్ అయితే యూస్ చేసుకోవచ్చు అదే విధంగా ఎప్పుడైనా పవర్ కట్స్ ఉన్నప్పుడు కూడా వాటర్ చేంజ్ చేసుకోకుండా సో ఈ యొక్క పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ బ్యాంక్ చేసి డైరెక్ట్గా ఎయిర్ పంప్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట విధంగా పవర్ బ్యాంక్ అనే కాదు మీ దగ్గర చిన్న చిన్న బ్యాటరీస్ అయితే ఉంటాయి కదా త్రీ వోల్ట్ సో అలాంటి బ్యాటరీస్ కూడా మనం యూజ్ చేసి అక్వేరియంకి అయితే ఎయిర్ పంప్ ఉపయోగించి ఆక్సిజన్ ఫిల్టర్ అయితే చేయొచ్చు అనమాట సో చాలా అంటే చాలా సింపుల్ సో వీటితో ఇప్పుడు మనం తయారు చేసి ఏ విధంగా వర్క్ అవుతుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఎయిర్ పంప్ మోటర్ అయితే ఉంది కదా ఈ యొక్క మోటర్కి ప్లస్ మైనస్ కరెక్ట్గా చూసుకొని యుఎస్బీ టైప్ యొక్క వైర్స్ని ప్లస్ మైనస్ చూసుకొని సోల్డరింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ యొక్క ఎయిర్ పంప్ మోటర్కి మన దగ్గర ఉన్నటువంటి పైప్లో ఒక సైడ్ దీనికైతే తొడగాలి అలాగే పైప్ యొక్క ఇంకొక చివరైతే ఉంటుంది కదా దీన్ని బబుల్ స్టోన్కి అయితే తొడగాలి సో ఇలా తొడిగినట్లయితే మనకు ఎయిర్ పంప్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్నటువంటి ఎయిర్ పంప్ ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పాట్ అయితే ఉంది ఇందులో బీటా ఫిష్ అయితే ఉంది ఫైటర్ ఫిష్ అని కూడా అంటారు దీంట్లో మనం తయారు చేసినటువంటి ఎయిర్ పంప్ అయితే టెస్ట్ చేద్దాం చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది చూస్తానికి చూస్తున్నారు కదా సింపుల్గా ఒక పైపు అదేవిధంగా ఒక స్టోను అదేవిధంగా పంపు మనం పవర్ సప్లై ఇవ్వడానికి ఇక్కడ పవర్ బ్యాంక్ అయితే యూస్ చేస్తున్నాను లేదంటే మీ దగ్గర ఏదైనా చిన్న బ్యాటరీ ఉంటే త్రీ వోల్టేజ్ నుంచి అది సిక్స్ వోల్టేజ్ వరకు ఏ బ్యాటరీ అయితే యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు పెద్ద ఎక్వేరియంకి తయారు చేసుకున్నట్లయితే మోటర్ని మీరు పెద్ద పంప్ అయితే పెట్టుకోవచ్చు సో అట్లయినా వర్క్ అవుతుంది సో ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాం సో చాలా సింపుల్గా ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి టైప్ ఏ పోర్ట్ అయితే ఉంది కదా ఇది మనం పవర్ బ్యాంక్లో అయితే పెట్టినట్లయితే మనకు ఆటోమేటిక్గా పంపు రన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట మనకి ఇందులో చిన్నగా ఎయిర్ అయితే రావడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనం ఈ యొక్క పాట్లో అయితే పెట్టుకున్నట్లయితే మనకు బబుల్స్ రావడం అయితే మీరు గమనించవచ్చు సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సింపుల్ సెటప్ అనమాట ఇది డీసీ వోల్టేజ్తో మనకు వర్క్ అవుతుంది పెద్ద పెద్దవి ఏసీ పవర్తో వర్క్ అయ్యేటటువంటి ఎయిర్ పంప్స్ పెట్టి పవర్ లేనప్పుడు మనం మళ్ళీ వాటిని యూజ్ చేసుకోవడం అయితే ఇబ్బంది అవుతుంది ఇది వచ్చేసి మనకు పవర్ కట్స్ ఉన్నప్పుడు ఇట్లా పవర్ బ్యాంక్ యూజ్ చేసి మన ఎక్వేరియంలో ఉన్నటువంటి ఫిషెస్కి ఆక్సిజన్ ఫిల్టర్ అయితే యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా దీన్ని మనం ఎక్కడికైనా క్యారీ చేయడం కూడా ఈజీగా ఉంటుంది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మనం క్యారీ చేయాలనుకున్నప్పుడు కొన్ని ఫిషెస్కి ఆక్సిజన్ లేనట్లయితే వెంటనే చనిపోవడం అయితే జరుగుతుంది అలాంటి ఫిషెస్కి ఈ విధంగా తయారు చేసుకొని మనం ఎక్కడికంటే అక్కడికి క్యారీ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ దగ్గర ఇంకేమైనా ఐడియా ఉంటే అవి కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి అలాగే ఇంకా ఈ వీడియో లైక్ వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో అయితే మళ్ళొచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం